ప్రైజ్ లడమ్మ. గుడ్ మార్నింగ్, బాగున్నారమ్మా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హల్లెలూయా. కీర్తన గ్రంథము, ఈరోజు వాగ్దానం కీర్తన గ్రంథం 116వ దావీదు కీర్తన 3వ అధ్యాయాన్ని చదువుతున్నాను. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము, వాగ్దానం ఏంటంట, ఆయన చక్కగా చెప్తున్నాడు. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. నిజంగా ఈ కొత్త సంవత్సరంలోకి మనందరం అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా నేను అందరిని చూస్తున్నా, నన్ను నేను కూడా చూసుకుంటున్నా. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అనారోగ్యమే. ఎవరు చూసినా ఫోను చూసినా ఆరోగ్యం బాగాలేదమ్మా అన్నారు. ఎవరు చూసినా అనారోగ్యంగా, అటు నాకు చూసినా అనారోగ్యంగా ఉంటుంది. ఏ చూపించుకున్నా అసలు ఎందుకో తెలియదు కదా. కానీ నిజమే, మనం అనుకుంటాం మన యొక్క వచ్చే ఈ సంవత్సరం ఎంతో బాగుంటుంది, సంతోషంగా ఉంటాం. కానీ ఫస్ట్ రోజునే దేవుడు మాట్లాడారు, శ్రమయు దుఃఖమును మీకు కలుగుతుంది కానీ నేను మీకు తోడుగా ఉన్నాను అని. శ్రమలు ఈ సంవత్సరంలో అధికములవుతాయని, కానీ మరణాంధకారపు వేదనలు మనల్ని చుట్టుకున్నను, దేవుడు మనతో ఉంటాడు అని మనతో మాట్లాడాడు. ఆ ధైర్యంను బట్టే మనం బ్రతుకుతున్నాం. దావీదు గారు కూడా ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే, మరణ బంధకములు కదా, అటు మరణించలేము, ఇటు బంధకాల్లో నుంచి విడిపించబడలేము, అటు మరణము రాదు ఇటు బంధకాలు విడిచిపెట్టవు. అలాగే దావీదు జీవితంలో మరణము బంధకాలు రెండు ఉన్నాయి. మనిషి జీవితాల్లో రెండు ఉంటాయి. ఒకటి మరణపు అంటే మరణించాల్సినంత వేదన. మళ్ళీ మనం ఇవో వార్తలు చూస్తున్నాం కదా, అసలు ఈ వార్తలు చూస్తుంటే ఎంత భయం వేస్తుందంటే, పిల్లలు లేక ఎంతమంది బాధపడుతున్నారంటే, అందరూ కూడా పిల్లల్ని చంపేయడం, వాళ్ళు చచ్చిపోవడం, పిల్లల్ని చంపేయడం, వాళ్ళు చచ్చిపోవడం. అసలు ఇదేమి చింతనం, ఈ సంవత్సరం అంతా ఇదేం వార్త వింటున్నాం. ఫస్ట్ తారీఖు నుంచి కూడా నిన్న కూడా ఒక వార్త చూసాం కదా మనం, ఒక తండ్రి ఇద్దరు పిల్లల్ని బావిలో పడేసి ఎంత అందంగా ఉన్నారంటే, వాళ్ళు మంచి ఉద్యోగం అంటే అతనికి, అతను వెళ్ళి రైలు పట్టాల మీద తలకాయ పెట్టి చచ్చిపోయాడు. అసలు వీళ్ళకి ప్రాణం ఎలా అవుతుందో. అందుకనే దేవుని బిడ్డలారా దావీదు అంటున్నాడు, ఎన్ని బంధకాలు మన జీవితంలో వచ్చినా వారి కోసమే మనం బ్రతుకుతాం, వారి కోసమే జీవిస్తాం, వారి కోసమే కష్టపడతాం, వారి కోసమే మనం మన ప్రాణమైనా మన బిడ్డల కోసం సమర్పిస్తాం. కానీ ఇలాంటి వేదనలు మనం ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఎన్నో చూస్తున్నాం కదా. అందుకే అన్నాడు దావీదు, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను, అయినను యెహోవా దయచేసి నా ప్రాణం విడిపించమని యెహోవా నామం బట్టి నేను ప్రార్థన చేసి మొరపెడుతుని అంటున్నాడు. నిజమే, కేవలము దేవుడొక్కడే మన ప్రాణాన్ని విడిపించగలడు. దేవుడొక్కడే మన మాటమే మనల్ని తప్పించగలడు. అందుకని మనకు శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, మనకి వేదన కలిగినప్పుడు దయచేసి మన ప్రాణం విడిపించే మన దేవుని పాదాలు పట్టుకొని మనం బ్రతికగలుగుతాం. అందుకని మరణ వేదనలు మనం చుట్టూ ఉండొచ్చు, పాతాళపు వేదనలు మన చుట్టూ ఉండొచ్చు, కన్నీటి లోయలు మన చుట్టూ ఉండొచ్చు, కానీ శ్రమ మన చుట్టూ ఉండొచ్చు, దుఃఖం మన చుట్టూ ఉండొచ్చు, వేదన మన చుట్టూ ఉండొచ్చు, కానీ యెహోవా నామం బట్టి నేను నీకు మొరపెట్టుచున్నాను. దేవుని బిడ్డ, ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి దుఃఖం వచ్చినా, ఎలాంటి వేదన వచ్చినా, ఎలాంటి మరణ బంధకాలు నీ జీవితంలో నిన్ను చుట్టుముట్టినా సరే, ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభుని బ్రతిమాలుకుందాం, దేవుని యొక్క ఆ కృపలో మనం ఎదురు చూద్దాం. అటువంటి దీవెన ఆశీర్వాదాలు, ఎన్ని బంధకాలు వచ్చినా, శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది మన జీవితంలో కలిగినా, ఈరోజు మాత్రం ప్రభు సన్నిధికి మన జీవితాన్ని అప్పగించుకుని, దేవుని చేతులకు మన ప్రాణాన్ని అప్పగించుకుని, దేవుని యొక్క చేతిలో మనలను మనము సమర్పించుకుంటూ, ప్రభువా నీ జీవితంలో నేను నీకు నిజంగా నా ప్రాణాన్ని, నా జీవితాన్ని సమర్పించుకుంటున్నానని మనం చెప్పగలిగితే దేవుడు ఈరోజు మనకి తోడై ఉంటాడు. ఆమేన్. ప్రభు మనలను దీవించునుగాక. కళ్ళు మూసుకున్నట్టయితే
మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రోజున ఈ శ్రమ, ఈ దుఃఖము, ఈ వేదన మా జీవితంలో ఉన్నప్పటికీ తండ్రి, మీరు మాకు తోడుగా నీడుగా నడిపించమని అయ్యా ఈరోజంతా ప్రార్థనలో ఏకీభవిస్తూ, బాధల్లో, దుఃఖంలో, మరణబంధకాల్లో, వేదనలో కలిగి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీవు కార్యమును జరిగించి నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించి మాయం పొందుకోమని, ఈరోజంతా మాకు తోడుగా ఉండి నడిపించమని యేసునామ నడిపించున్నాను తండ్రి. ఆమెన్. మంచిదమ్మా, ప్రైజులాడ్రా. దేవుడు ఈరోజు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక. ఆమెన్. నా కోసం కూడా ప్రార్థన చేయండి. నాకు ఇంకా వీక్గా ఉంది. దేవుడు నన్ను ముట్టి స్వస్థపరచాలని. ఓకేనా? మంచిది. స్తోత్రం.